కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ఇయాల టిఆర్ఎస్ రైతులను ఫనంగా పెడుతుంది, రైతుల జీవితాలతో చెలగాట మాట్లాడుతురు. మోడీతో కొట్లాడొద్దని గాని మోడీని కొనవద్దని కాంగ్రెస్ చెప్తలేరు. ఎనిమిదేళ్ళు అంటగాగింది మీరు, ఒక కంచంలో తిన్నది మీరు, ఒక మంచంలో వండుకున్నది మీరు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి జీఎస్టీ 370 ఆర్టికల్ నోట్ల రద్దు ప్రతి బిల్లుకు మోడీ పక్కన పడుకున్నది టిఆర్ఎస్ పార్టీ. ఎనిమిదేళ్ళు మోడీతో సంసారం చేసి పిల్లలు ఉట్టి పెరిగి పెద్దగైనాక ఇప్పుడు నేను ఇడిచిపెడత మొగుడిని కాబట్టి నన్ను మంచోడు అనుండి పతివ్రత అనుండి అని కేసీఆర్ ఊరి మీద తిరుగుతున్నాడు. నీ ఏసాలు నీ ఎకశక్కాలు ఢిల్లీ వీధుల్లో ప్రతి ఒక్కరు చూశాడు. పార్లమెంట్లో మేము చూసినాం. కొన్ని బిల్లులకైతే 370 ఆర్టికల్ బిల్లు పాస్ కోసము సంతోష్రావు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి పరిగెత్తుకొచ్చి మోడీకి ఓటేశాడు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నోట్ల రద్దు జీఎస్టీ 370 సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి మొదలు పెడితే ప్రతి బిల్లు వచ్చినప్పుడు మోడీకి అండగా నిలబడ్డ కేసీఆర్ ఈరోజు రైతులకు నువ్వు ఎందుకు అండగా నిలబడతలేవు అని మేము అడుగుతున్నాము. నువ్వు నిజంగానే కొట్లాడుతున్నది నిజమైతే నువ్వు ఢిల్లీలో భూకంపం ముట్టించి మోడీ మీద యుద్ధం అన్నావు కదా టీవీలో చెప్తున్నారు, ఇవాళ వస్తున్నారని. నిజంగానే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్లు ఆమరణ నిరాదీక్ష చేయాలి కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ఎఫ్సీఐ ద్వారా కొనాలి అనే ఏకైక డిమాండ్ తోటి ఏకైక లక్ష్యంతోనే టీఆర్ఎస్ మోడీ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఈ పోరాటంలో ఆయన తాబేదారులు ఆయన బంట్రోతులను ఎవ్వడి ఢిల్లీలో కుక్కలు కూడా పట్టించుకో. మీరు ఇంతకు ముందే చూసారు 12 గంటలకు నేను ప్రెస్ పెడతా అంటే వచ్చి మిమ్మల్ని అడుకొని పైకి పట్టుకపోయారు. పైకి పట్టుకొని పోయి అత్యంత జటిలమైన సమస్య మీద మాట్లాడతారేమో అనుకున్నా ఇంకో సమస్యను తీసుకొచ్చారు. ఆ సమస్య కూడా కీలకమైంది బీసీ జనగణన. కానీ ఇవాళ రైతులు చచ్చిపోతున్న సమస్య మీద ఎందుకు పార్లమెంట్లో మీరు పంచాయతీ చేస్తలేరు? లోక్సభలో రాజ్యసభలో మాట్లాడారు, సెంట్రల్ హాల్లో మంచిగా డోక్లం తినుకుంటా బిర్యానీ తినుకుంటా ఫోటోలు దిగి పెడతారు. అసలు సిగ్గు నాదే? సెంట్రల్ హాల్ అంటే కాలేజీల క్యాంటీన్ లాంటి పనిపాట లేకుండా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకునే కాలక్షేప కేంద్రం అది. ఎంపీలందరూ లోపల చర్చించి వచ్చి సెంట్రల్ హాల్లో కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటారు. అక్కడ కూర్చొని ఫోటో దిగి మేము మోడీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నామని చెప్తారు. అసలు ఎంత సిగ్గు తప్పిపోయారు అంటే వాళ్ళు ఎవ్వడు కూడా సెంట్రల్ హాల్కి వస్తలేడు. మన సెంట్రల్ హాల్ జరిసేపు స్లోగన్లు ఇస్తే ఆ అమ్మగారు చెప్తుంది, ఏ వీడియో తీ వీడియో తీ వీడియో తీయాలి. అమ్మకు వీడియో మీద ఉన్న దాని మీద రైతుల మీద లేదా? ఇక మేము వారు పంపించిన వీడియోని మేమేం చెప్తలేము. అంటే వీడియోల మీద ఫోటోల మీద ట్విట్టర్ల మీద ఉన్న మోజు పోజు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు రైతుల పట్ల లేరు. కాబట్టి కేసీఆర్ గారు మీ ఢిల్లీకి వస్తున్నారని మీ కంటి నొప్పో తుంటి నొప్పో మరి కొడుకు నొప్పో ఏదో మొత్తానికి కొడుకు ఢిల్లీ నుంచి దిగాను కాబట్టి తప్పించుకోనికి మీరు ఢిల్లీకి వస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి నాకు ఇవన్నీ పెద్ద లోతుగా వివరాలు తెలియదు. కొడుకు నుంచి తప్పించుకోనికే ఢిల్లీకి వస్తే ఇక జంతర్ మంతర్లో మీరు కూర్చోరు. ఈ ప్రభుత్వ విధానపరమైన ప్రకటన మీద మీరు స్పష్టతనివ్వండి. ఈ ప్రభుత్వం కొంటదో కొనదో నువ్వు ఎవరికి అమ్ముకుంటావో మాకు సంబంధం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, 2.5 లక్షల కోట్ల రూపాయలు ఉన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 50 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళ వరి ధాన్యం కొనొచ్చు, 2,000 రూపాయలు ఇచ్చి కొనొచ్చు. కాబట్టి తక్షణమే 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా తెలంగాణ వరి పండించిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణను ప్రత్యేక శ్రద్ధతో గమనిస్తున్నాడు. ఇచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ చేతిలో తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు ఏ రకంగా మొత్తం వాళ్ళు దివాలా తీసే పరిస్థితి వచ్చిందో అందుకే చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలనుకుంది. ఈ పోరాటంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ఖచ్చితంగా విడతల వారిగా దశల వారిగా తెలంగాణ వరి పండించిన రైతుల పక్షాన, రైతు రుణమాఫీ కోసం, చనిపోయిన రైతుల కోసం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం, ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయడం కోసం, తెలంగాణలో నిర్మించబోయే ఉద్యమంలో రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా కార్యాచరణలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడాలని నిర్దిష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నువ్వు అడగవు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అన్ని దేశానికి చేసింది, దేశానికి స్వాతంత్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, కనీస మద్దతు ధర ఇచ్చింది, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చింది,
ఇట్లా చెప్పుకుంటూ వస్తే హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది, ఉచిత కరెంటుని ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వీటన్నిటికంటే మేము ఇచ్చిన తెలంగాణ మీరు బతకడానికి మీరు దోసుకోవడానికి కూడా ఈ రోజు ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగినామంటే ఇంటికొచ్చి చొక్కా పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి బజార్లో కూసబెట్టి మళ్ళా వివరాలన్నీ చెప్తాం. గతంలో ఆయన సన్నాయి నొక్కులు నొక్కాడు, ఒక ఛాలెంజ్ చేసాడు. ఎవరైనా తెలంగాణ కంటే గొప్ప పథకాలు ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిరూపించండి, రాజీనామా చేస్తాను. నేను ఎంబడే ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర వరి ధాన్యాన్ని 1960 కాదు 2500 అంటే దాదాపుగా 540 రూపాయలు బోనస్ కలిపి 2500 రూపాయల క్వింటాల్ లాగా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. వరి పండించే రైతులకు పంట మార్పిడి కోసం ప్రయత్నం చేస్తే రైతులకు ప్రతి ఎకరాకి 10,000 రూపాయల బోనస్ ఇచ్చి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించింది. పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగొనే వ్యవసాయ పాలసీని కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్, కాంగ్రెస్ ఏం చేసిందో చర్చిద్దామా, మేము సిద్ధం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. తెలంగాణ కంటే మంచి పాలసీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని నువ్వు అడుగుతున్నావు కదా. మా రాష్ట్రం, మేం పరిపాలిస్తున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో వ్యవసాయ విధానం తెలంగాణ కంటే అద్భుతంగా ఉన్నది. ఇవాళ వ్యవసాయం తెలంగాణ ఛత్తీస్గఢ్ లో పండించిన వరిని 2500 రూపాయల క్వింటాల్ దాకా మేము కొనుగోలు చేస్తున్నాం. వరి ధాన్యం కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ప్రతి ఎకరాకి 10,000 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నీకేమైనా అనుమానం ఉంటే మీడియా మిత్రుల సమక్షంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనకు వెళ్దాం, అధికారిక పర్యటన మేము ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా మీరు మీ అధికారులను తీసుకొని రండి. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా తెలంగాణ ప్రజల పక్షాన మేము వస్తాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మనము పర్యటన చేద్దాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పరిపాలన అందించి రైతులను ఆదుకుంటుందో మీకు చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతే తప్ప చిల్లర మాటలతో కాలక్షేపం చేసి ఏప్రిల్ 1 మొదటి వారంలో రాబోయే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మీరు మీ తండ్రి గారు నాటకాలు ఆడితే, వరి కొంటే ఊరే అంటున్నావు కదా, వరి కొనకపోతే నిన్ను నీ అయ్యని నడి బజార్లో ఊరేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతుల పక్షాన. మీరు అనుకుంటున్నారు ప్రగతి భవన్లు పోలీస్ పహారాలు మిమ్మల్ని కాపాడతాయని, ఏవి కాపాడవు. నిజాం కూడా గిట్లే అనుకుండు, రజాకర్లు ఆయన కోటలు ఆయన కాపాడతాయని. ఆయన కోట గోడలు కాపాడలే, రజాకర్ల సైన్యం మూకలు కాపాడలే. సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ రైతులకు కేసీఆర్ మెడల్ వంచడం ఎట్లో తెలుసు, దానికి నాయకత్వం ఎట్లా వహించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తాం. రాబోయే మా పోరాట కార్యాచరణలో రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా పాల్గొంటారు. గాంధీ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూసి తెలంగాణ నిరుద్యోగ యువత, అదేవిధంగా రైతుల యొక్క సమస్యలు, మహిళల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకొస్తుంది. వాళ్ళ పోరాటంలో మేమందరం వారికి అండగా ఉండి వారి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.